ప్రాక్టీస్ దీని వల్ల మనకు బెనిఫిట్స్ అనేది 100% ఉంది. ఎందుకు చెప్పనా బాయ్స్ ప్రమోద్, ఎందుకుంటే చెప్పనా బెనిఫిట్స్ ఇవ్వగా దీనికి 100% బెనిఫిట్ ఉంటుంది. సెకండ్ దీన్ని చేయడం, ది గ్రౌండ్ చేయడం వల్ల మనకి ఏంటంటే ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది, ఈ టైంలో ఇమ్యూనిటీ పవర్ ఇంప్రూవ్ చేయడానికి. ఇంకోటి మీరు డిపార్ట్మెంట్కి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి ఏ క్షణంలోనైనా రెడీగా ఉన్నామనే ధీమాతోనే ఉండాలి. ఎందుకంటే అప్పటికప్పుడు మనము తాపత్రయపడుతూ అప్పటికప్పుడు, ఎందుకంటే తెలియదు మన తెలంగాణ గవర్నమెంట్ రియాక్షన్ ఎలా ఉంటుంది. ఏనా ఇప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ చేసాడు తెలియదు. అంటే మనము ఎంతవరకు ఫిట్గా ఉన్నాము, మనం ఎంతవరకు రెడీగా ఉన్నాము అనేది మీరు చూసుకోవాల్సింది. ఎందుకంటే ఇప్పుడు బాడీ ఎంత వెయిట్ ఉన్నా కూర్చొని చదువుకోవచ్చు, ప్రాబ్లం ఉండదు, దానివల్ల ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు, ఏ బాడీ పెయిన్స్ రాదు. కానీ సడన్గా గ్రౌండ్ అనగానే మనకు భయంతో ఒకటి గ్రౌండ్ చేస్తాం మనము, ఆ భయాల్లో కొన్ని తెలియనట్టుగా ఇంజరీస్ అయిపోయి మన లైఫ్ ఫైల్ అవడానికి అవకాశం ఉంది. సెకండ్ ఏంటంటే మీరు బాడీ ఎంత వెయిట్ ఉన్నా కానీ గ్రౌండ్ అనేది చిన్నగా చేసుకుంటూ ముందుకెళ్తే ఆటోమేటిక్గా కంఫర్ట్ జోన్లోకి వచ్చేస్తుంది బాడీ. గ్రౌండ్ అనేది ఆశమాశ కాదు, మీకు అర్థమవుతుంది. ఒక్క 100 రోజులు చేయను, ఒక్క 1 మంత్ గ్యాప్ మళ్ళీ కథ మొదటికి వస్తుంది. అదే సంవత్సరం మొత్తం చదువుకు, సంవత్సరం బుక్ తిరు, ఓకేనా? ఇక కొత్త కనిపిస్తుంది కానీ ఏ ఆయాసం అనిపిస్తుంది, ఇక బాడీ పెయిన్ రాదు. కాబట్టి బియాండ్ ఫోకస్ బ్రదర్, వస్తున్నారంటే సీరియస్గా చేయండి, చదువుతో పాటు గ్రౌండ్ని ఫోకస్ చేయండి, ఓకేనా? ఇప్పుడు వచ్చే నేను చాలాసార్లు చెప్తున్నాను, ఇప్పుడు వచ్చే నోటిఫికేషన్కి ఇప్పుడు ఎందుకు అనుకునే వాళ్ళు మాత్రం జీవితం అంతే ఉంటుంది. లాంగ్ ప్రిపరేషన్, బియాండ్ ఫోకస్, ఓకేనా? అప్పటికప్పుడే నేను చదవాలి, అప్పటికప్పుడే నేను జాబ్ ఉండాలంటే రాదు. లాంగ్ ప్రిపరేషన్కి ఫోకస్ చేయండి. అది ఎలా ఉంటుందో ఇతరులకు తెలియజేయండి. నేను పొద్దున ఈవెంట్ పెట్టినా ఈరోజు నేను రెడీ అని చెప్పేటట్టుగా ఉండాలి, ఓకేనా? మనకి ఇదే కాదు స్ట్రెంత్ కష్టంగా దొరుకుతారు. నాకు నిన్న ఒకే రోజు 40 కాల్స్, అంటే మన న్యూ స్టూడెంట్సే, ఓల్డ్ స్టూడెంట్స్ కాదు, న్యూ స్టూడెంట్సే 40 కాల్స్ వచ్చాయి. అది నెంబర్ ఆఫ్ కాల్స్ ఏపీ నుంచి వచ్చాయి. వాళ్ళు ఇప్పుడు తెలంగాణ ఛాన్స్ ఉందా సార్, తెలంగాణ ఛాన్స్ ఉందా సార్, వాళ్ళు చాలా సపోర్ట్, చాలామంది అదే అడుగుతున్నారు. వాళ్ళు తెలంగాణ జాబ్ ఉందా సార్, నాకు అవకాశం ఉందండి. అప్పుడు 30%, 20%, ఇప్పుడు ఏ రేంజ్లో కష్టపడాలి చూడండి. 450 పోస్టులు నా ఒక పోస్ట్ నాదనుకుని ముందుకెళ్ళాలి, ఓకేనా బాయ్స్? ఆల్ ద బెస్ట్. ఒకటి, ప్రాపర్గా డైట్ మెయింటైన్ చేయండి. ప్రాపర్గా మీరు ఏదైనా షెడ్యూల్ ప్రిపేర్ చేసుకోండి. డే 1 షెడ్యూల్ నాది, డే 2 షెడ్యూల్ నాది. అంటే నోటిఫికేషన్ వచ్చినప్పుడు మనలో ఎంత సీరియస్నెస్ వస్తుందో ఇప్పుడు నుంచే సీరియస్నెస్ని స్టార్ట్ చేయండి. ఎప్పుడు అనేది కాదు, మనం ఇప్పుడు నుంచే ప్రయత్నం చేయడం మానాలి, ఓకేనా బాయ్స్? లాస్ట్ వీడియో నేను చేపించాను కదా, అందరికీ చూపించాను. చాలా మంది హ్యాండ్స్ రకాలు ఉంటాయి,
సైడ్ కిట్ అనేది అంటే జిమ్ బాల్ ఎట్లుంటది ఇది కాదు కంప్లీట్ గా చూడండి రన్ వచ్చేసి సింపుల్ గా బ్యాక్